ప్రాంతం ఒక పక్కన షింక్ అయిపోవడం, దాంట్లో కుప్ప కూలిపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కాశ్మీర్లో కూడా వస్తున్నాయి. అంటే కొండ ప్రాంతాల్లో ఇట్లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, దానికి ప్రధానమైనటువంటి సమస్య కనబడుతూనే ఉంటుంది. కింద ఉన్నటువంటి తేడాలు వచ్చినటువంటి సందర్భంలో ఇటీవల ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో నెలకొన్న పరిస్థితుల్లో తాజాగా జమ్మూ కాశ్మీర్లో దోడా జిల్లా దాత్రి ప్రాంత నయీ బస్తీ గ్రామంలో చోటు చేసుకుంటుండడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. 2 రోజులు ఇక్కడ భూమి కుంగిపోతూ ఇళ్లగోడలు బీటలు వారుతున్నాయి. అక్కడ 50కి పైగా ఇళ్ళు ఉండగా శుక్రవారం నాటికి 21 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఈ సంఖ్య పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక 19 కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాయి. అక్కడ పరిస్థితులపై స్పందించిన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాలకు తాత్కాలిక శిబిరాలను తరలించామని దాత్రి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అదర్ అమీన్ ఖద్గర్ చెప్పారు. రోడ్డు నిర్మాణం కోసం సమీప ప్రాంతాల్లో బుల్డోజర్తో తవ్వకాలు జరుపుతుండడంతో కొండచర్లు విరిగిపడుతూ భూమి కుంగిపోయి ఇళ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.